वेलकम बैक टू अवर चैनल एंड सब सो ईरोज नेनु फिश फ्राई चूपिंचबोतुन्नानु सो यस अंदर कॉमन गा फिश फ्राई चेस्तारु कदा कानी कोंचेम मनम स्पेशल गा ईरोज फिश फ्राई अनेदी मनम प्रिपेर चेयबोतुन्नाम अन्नमाट सो यस चूसर कदा नेनैते ओक 7 टू 8 पीसेस तीसुकुन्नानु फिश अंड फिश की कूडा मंचिगा మీడియం సైజ్ పీసెస్ తీసుకున్నాను అన్నమాట. తీసుకొని దాన్ని మంచిగా పసుపు అండ్ లావు ఉప్పు ఉంటుంది కదా, రాళ్ళు ఉప్పు అంటారు కదా, సో దాంతో మంచిగా వాష్ చేసేసామన్నమాట. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ నాన్ వెజ్ మీట్ అయినా సరే మంచిగా పసుపు అండ్ రాళ్ళుప్పుతో వాష్ చేస్తే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉంటే పోతుంది. సో ఎస్, ఇప్పుడు మనం ఈ ఫిష్ ఫ్రైని మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఎస్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. సో జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్న తర్వాత దాంట్లోకి నేనైతే ఒక 2.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. సో మీకు అయితే మీ రుచికి తగినంత ఉప్పు, అంటే నేను ఎంత తీసుకున్నానో మెజర్మెంట్స్ చెప్తాను, దానికి తగ్గట్టు మీరు తీసుకునే పీసెస్కి తగ్గట్టు తీసుకోండి. సో 2.5-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం కూడా వేశాను. అగైన్ నేను ఇందాక చెప్పినట్టు మీ రుచికి తగ్గినట్టు ఉప్పు కారము అని అనేది వేసుకోండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వచ్చేసి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి తగ్గట్టు వేసుకోండి. సో నేనైతే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు తీసుకున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు తీసుకున్నాం కదా. సో ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుందాం అన్నమాట. సో మిక్స్ చేసుకునే ముందు దీంట్లోకి మనము, లేకపోతే మిక్స్ చేసుకున్న తర్వాత అయినా కానీ, ఫిష్ మసాలా యాడ్ చేసుకోవాలి. సో ఫిష్ కర్రీ మసాలా, సో ఫిష్ ఫ్రైకైనా కర్రీకైనా కానీ ఒకటే మసాలా ఉంటుంది కదా. సో ఎస్, నేను అది ఫిష్ మసాలా కూడా కొంచెం యాడ్ చేశాను. సో ఇప్పుడు అవన్నీ కలిపి కూడా నేను మ్యారినేట్ చేస్తున్నాను అన్నమాట. సో అవన్నీ మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత మనం మ్యారినేట్ చేద్దాము. అంటే ముక్కకే డైరెక్ట్ పట్టించేయడం కంటే ముందే ఒక ప్లేట్లో మనము కలుపుకుంటే మంచిది. సో మా పిల్లలు చూడండి, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి దాంట్లో వచ్చే ఆ చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. సో ఎస్, ఇలా అయితే మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వాటన్నిటికీ కలిపి మనం బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్రెష్గా కట్ చేసుకున్న పీసెస్కి మనం తీసుకున్న ఈ పేస్ట్ని పట్టించాలన్నమాట. సో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మంచిగా, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాని మంచిగా యాడ్ చేయండి. సో చూస్తున్నారు కదా, చూడండి మంచిగా నీట్గా ఎలా యాడ్ చేస్తున్నాను. వాటికి మంచిగా పట్టించాలి. మంచిగా పట్టిస్తేనే మనకి ఆ ఇది వస్తుంది. అండ్ స్పెషల్లీ ఫ్రై కదా, ఇప్పుడు కర్రీ అనుకోండి, కర్రీ కూడా నేను చేస్తున్నాను. నేను ఒక చిన్న గ్లిమ్స్ చూపిస్తాను దాని గురించి. కర్రీ అయితే ఫిష్ కర్రీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే కనుక చూడొచ్చు. చూడండి, నేను థంబ్నెయిల్ కోసం ఫోటో దిగుతున్నాను అన్నమాట. మా పిల్లలు ఫోటో తీయండి రా అని అంటే నన్ను ఏడిపించడానికి అని చెప్పేసి వీడియో తీశారు. సో అదనమాట, అట్లుంటుంది మనతోనే. సో ఎస్, ఫిష్ కర్రీ కూడా చేస్తున్నాము. అండ్ దీనికి మసాలా బాగా ఏమీ గ్యాప్ లేకుండా ఎందుకు పట్టించాలి అని అని చెప్పాను అని అంటే, కర్రీకి అనుకోండి మన గ్రేవీలో మసాలా అయిన ఉంటుంది కదా, దీనికి ఓన్లీ పీస్కి కాబట్టి మనము మంచి నీట్గా పట్టించుకోవచ్చు. సో దాని తర్వాత కొంచెం మనము కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నామన్నమాట. కార్న్ ఫ్లోర్ అండ్ కొంచెం రైస్ ఫ్లోర్. సో ఇందాక మీరు మసాలా మిక్స్ చేసుకున్నారు కదా, దాంట్లోనే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా సపరేట్గా ముక్కకి పైన పెట్టచ్చు అన్నమాట. సో ఎస్, ఫిష్ కర్రీ చేసుకున్నాము అని చెప్పాను కదా. సో పక్కన ఫిష్ కర్రీ అవుతుంది. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకున్నాము. ఒక కడాయి పెట్టేసేసుకొని దాంట్లోకి ఆయిల్ పోసుకున్నాము. సో ఆయిల్ కూడా తగినంతే పోసుకోండి, ఎందుకంటే దాని తర్వాత ఈ ఆయిల్ మనం నెక్స్ట్ దేనికి వాడలేం కదా. సో అందుకని, సో ఫస్ట్ ఆయిల్లోకి అయితే మేము కరివేపాకు అండ్ ఒక పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తామన్నమాట. సో ఫిష్ ఫ్రైలోకి సూపర్ ఉంటుంది కదా. సో ఈ ఫిష్ ఫ్రై అనేది జస్ట్ స్నాక్గా తినడానికి అన్నమాట, కర్రీ అనేది అన్నంలోకి. సో కర్రీ అన్నంలోకి కాబట్టి, ఇది ఫిష్ ఫ్రై సపరేట్గా కాబట్టి, సో దాంట్లోకి మంచిగా పచ్చిమిర్చి కానీ కరివేపాకు కానీ క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంటే బాగుంటుంది కదా. సో అందుకని అది ఫ్రై చేసి పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు దాంట్లోకి చూస్తున్నారు కదా, ఇది మీకు అందరికీ ఐడియా ఉంటుంది,
ఉప్పు మిర్చి అన్నమాట. సో చాలా బాగుంటుంది, మనకి పప్పులో కానీ దేంట్లోకైనా ఫ్రైస్లోకి సూపర్గా ఉంటుంది. సో ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా మనం మారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అవి ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేసాము. సో ఆ టైం లోపల మనం ఆయిల్ హీట్ చేసుకొని కర్రీ లీవ్స్ అండ్ మిర్చి మనం ఫ్రై చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఆయిల్ అయితే మంచిగా హీట్ ఎక్కింది చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం తీసుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకున్నాము. సో పెద్ద కడాయి అనుకోండి, ఒక 2-3 పీసెస్ వేసుకోవచ్చు. బట్ నేనైతే పెద్ద కడాయి ఎందుకు పెట్టలేదో కూడా మీకు చెప్పాను కదా, ఎందుకంటే ఆయిల్ మళ్ళీ వేస్ట్ అవుతుంది, మళ్ళీ ఆ ఆయిల్ని రీయూజ్ చేయకూడదు అనే ఇంటెన్షన్తో నేను పెట్టలేదన్నమాట. సో చూస్తున్నారు కదా, అబ్బా నాకైతే మౌత్ వాటరింగ్ అవుతుందన్నమాట. సో నాకు చాలా చాలా ఇష్టము సీ ఫుడ్. సో ఎస్, చూసారా చిటికెలా అలా క్విక్గా ప్రిపేర్ అయిపోయింది, అండ్ మా చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఫస్ట్ అసలు లేట్ చేయకుండా నేనైతే అన్నం పెట్టుకొని చికెన్ కర్రీ వేసేసుకొని తిన్నానన్నమాట. సో దాని తర్వాత యాజ్ యూజువల్గా చేసిన ఫ్రైని అందరం కలిసి కూర్చొని హ్యాపీగా తిన్నాము. సో చాలా సింపుల్ ఫిష్ ఫ్రై అనేది చాలా చాలా సింపుల్ రెసిపీ, అండ్ ఫిష్ కర్రీ కూడా ఎలా చేసామని అనేది నేను వీడియోలో చూపించాను, చాలా సింప్లిఫై చేసి చూపించాను. మీకు వేరే ఛానల్స్లో దేంట్లో కూడా ఇంత సింప్లిఫికేషన్తో ఉండదు. సో అది వెయ్యాలి, ఇది వెయ్యాలి, అది ఇది అని ఉంటుంది. సో ఇదైతే హెల్తీ వేలో ఏమి వేయకుండా ఇంట్లోనే హ్యాపీగా ఫిష్ ఫ్రైని చేసుకోవచ్చు అన్నమాట. సో ఎస్, హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ఆన్సర్ యూట్యూబ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఆన్సర్ అఫీషియల్ అని ఉంటుంది, అక్కడ ఫాలో అవ్వండి. మంచి మంచి రీల్స్ అవన్నీ కూడా పెట్టున్నాం. థ్యాంక్ యూ.